ఎన్ని రోజులు కష్టపడ్డారు ఈ పాట కోసం? నేనేం రోజులేం కష్టపడలేదు, కాకపోతే నెలల గ్యాప్ వచ్చింది రిలీజ్ చేయడానికి. మన తెలంగాణ ఎలక్షన్స్కి ముందు పాట రికార్డ్ చేసినాం, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తర్వాత పాట రిలీజ్ చేసినాం. కానీ ఏంటన్నా అంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం అందరు పొలిటికల్ వైపు మరుతారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాట రిలీజ్ చేసినా అటర్ ఫ్లాప్ అయినాయి, ఏ ఒక్కటి లేవలే. ఈ పాట గొప్పతనం ఏందో తెలియదు, మరి మిట్టపల్లన్న కలం మహత్యమా లేకపోతే ఆమె గలం మహత్యమా తెలియదు, కానీ ఎలక్షన్స్ ట్రెండ్ దాటేసి ఈ పాట ముంగడికి వెళ్ళింది. ఎట్లా అనిపించింది అన్న మీకు? చెప్తున్నా మేము అసలు మేము ఒక 3-4 రోజుల నుంచి అంత కలలో ఉన్నట్టుగా ఉన్నది. దాన్ని చూస్తూ ఉంటే ఎవ్వరు కూడా యూట్యూబ్ స్టార్స్ని అందరిని అడిగిన నేను ఈ పాట వేస్తే ఎట్లా ఉంటుంది మదర్ సాంగ్ అంటే, అన్న మీరంటే జనానికి మీకు కొంత ప్రేమ ఉంటుంది కానీ మదర్ సాంగ్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరన్న అని చెప్పింది. ఈ పాట రిలీజ్ చేస్తున్నప్పుడు మేము అనుకున్నది ఫెయిల్ అయ్యిద్ది పాట అనుకుని వదిలిపెట్టినాం. నిజంగా అందరం ఇట్లాగే అనుకున్నాం, కానీ దాని లైఫ్ మీరే చెప్పినా కదా ఇందాక, మదర్స్ అమ్మతనం దాన్ని కాపాడింది, కాపాడింది, మొత్తం ఆకాశానికి ఎత్తింది అన్న పాట. అబ్బో, ఒక బిడ్డని ఎట్లా తల్లి ప్రేమతో ఎత్తుకొని ముద్దాడుతుందో అట్లా ముద్దాడిన పాటని. మొత్తం బేసికల్లీ మీరు మాట్లాడేది హిందీ, కానీ తెలుగులో ఇంత పెద్ద పాట నిడివి ఎన్ని నిమిషాలన్న? 3 నిమిషాలు ఉంది కదా. అసలు పాట ఇంకా పాటలో చాలా పార్ట్ తీసేసినాం, మ్యూజిక్ పోర్షన్స్ అన్నీ తగ్గించినాం, తర్వాత లిరిక్ కూడా కొంత ఒక చరణం తీసేసినాం, ఎందుకు అట్లా తీసి ఒక రిపీట్ పల్లవి తీసేసినాం చివరికి. రిపీట్ 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 ఒక పల్లవి ఉండేది, అది కూడా చాలా బాగుంటుంది. కానీ మళ్ళీ దీన్ని దేశానికి ఆపాదించడం ఎందుకు అని అనిపించి ఆపేసినాం. పాట మొత్తం 5 నిమిషాల పైన ఉండేది, 5:30 5:40 అట్లా ఉండేది. దాన్ని మాకు మా ఛానల్ చూసుకునే అబ్బాయి అంటాడు పార్థు అని, అతనుండి అన్న ఇంత పెద్ద ఎందుకు అన్న చిన్న అయ్యాడని చిన్న చేసిన చిన్నగా చేసిర్రు అయినప్పటి ఆ పెద్దగా చేసినా పోతుండే పోతుండే ఇప్పుడు అనిపిస్తుంది కదా. నేను అప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉండే నాకు, ఎట్లయినా మాకు పెద్ద హ్యూజ్ హిట్ అవుతుంది, బాగా రెస్పాండ్ అవుతారు అందరు అని అట్లా లేకుండే, అట్లా లేదు. పాట ఉంటుంది ఓకే, వినడానికి చాలా బాగుంటుంది, కొత్తగా ఒక మోడర్న్ మదర్ సాంగ్ అనేది ఒకటి ఉంటుంది, ఇట్లా అవుతుంది అని అనుకున్నాం అంతే. కానీ ఇంత పెద్ద ఎత్తుకు పోయి ఇంత బాగా రీచ్ అయ్యి దీన్ని జనాలు ఇంత ప్రేమిస్తారు, ఆదరిస్తారు, అసలు గుర్తిస్తారు అనుకోలేదు మేము ఫస్ట్. ఈ క్రెడిట్ ఎవరికి పోతుంది? మిట్టపల్లి అన్నకు పోతుందా, పాడిన జాన్వికి పోతుందా? అమ్మలందరికీ పోతుంది. మేము యాజ్ యూజువల్ మా పని మేము చేసుకుంటూ పోయినాం, కానీ ఏ పాటను ఆదరించినంతగా దీన్ని ఆదరించిన వాళ్ళు ఎవరికైతే మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ అమ్మ పాట మీద దురభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని మొత్తం తూర్చిపెట్టేసిండు. నిజంగా పాట బాగా చేసిన, మంచి వాళ్ళు పాడిన, మంచి రచనలు చేసిన ఆదరిస్తారు అనడానికి ఇది చాలా పెద్ద ఎగ్జాంపుల్. దురభిప్రాయం అంటే అమ్మ పాటలు అమ్మ పాటలు వినరు అనే ఫీలింగ్ అందరికీ ఉంది మార్కెట్లో, అందరికీ ఉందండి. నాకు పనిచేస్తున్న వాళ్ళకు కూడా ఈ పాటకు పనిచేస్తున్నప్పటికీ నాకు అందరు చెప్పిన విధానం నేను కూడా అటువైపే డైవర్ట్ అయిపోయినా, వినరేమో అనే ఫీలింగ్. నిజంగా కూడా మార్కెట్లో ఉన్న చాలా పాటలని చెక్ చేసిన, లేవు పోలేదు, ఏ పాటలు కూడా పోలేదు. అట్లా వాటి పరిస్థితి చూసిన తర్వాత, వాటి రీచింగ్ చూసిన తర్వాత మాది కూడా ఇంతే అయిద్దేమో పోన్లే ఏదో చేసేద్దాం అని చేసినాం. కానీ ఒక మెరాకిల్ అంతే, ఇక అమ్మలు ఎత్తుకున్నారు పాట. ఇక అమ్మలు ఎత్తుకున్నారంటే అది ఎక్కడికో పోయింది. జాన్వి గారు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిండ్రు పాట? 1 మంత్. 1 మంత్ ప్రాక్టీస్ చేసిండ్రు. ఎక్కడన్నా కష్టం అనిపించిందా? ఏమన్నా కోపడ్డా మిట్టపల్లన్న? నై ఎసే అడగాను, ఆమెనే అడగాలి, నా వైపు చూస్తారు. ఆమె మీ వైపు చూసింది కానీ అని మీ వైపు చూస్తున్నా నేను. నేను ఆమె వైపు చూడలేదు, ఆమె చెప్తుంది. కోపడ్డారా, ఓపికతో నేర్పించిరా? నై ఎక్దమ్ అచ్చే సే సిఖాయా తో సే గుస్సా తో నై బట్ ఐ ఎంకరేజ్ కియా. ఎంకరేజ్ చేసిండ్రు మొత్తం మీద. హార్డ్ అనిపించలేదా? కష్టం అనిపించలేదా? కష్టం నై అంటే మాతృభాష కాదు కదా, మదర్ టంగ్ మాతృభాషనే ఏమది, వీళ్ళంతా వీళ్ళ ఫాదర్ ఇక్కడనే, వీళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ వీళ్ళ తాత అక్కడ సెటిల్ అయిన, వీళ్ళంతా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు, ఈమె అక్కడ పుట్టి పెరిగింది అంతే. అక్కడ పుట్టి పెరిగినప్పుడు వాళ్ళ భాష అదే మదర్ టంగ్, ఇంట్లో తెలుగు కూడా మాట్లాడతారు కదా, మాట్లాడతారా? తెలుగు మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు, కాకపోతే ఇంత మనలాగా రెగ్యులర్ మనలాగా ఫుల్ ఆఫ్ ఎనఫ్ కాదు, ఏదో అప్పుడప్పుడు అట్లా తెలుగు టచ్ ఉంది. సూపర్, చాలా బాగా వాడిండ్రు అన్న. ఈ పాటను ఇంకా వేరే వేరే భాషలలో కూడా అనువాదిస్తురని ముచ్చటిన పడ్డది, అంటే కన్నడ, హిందీ, తమిళం,
అవును. అంటే మీరే రాస్తుర్రా వేరే వాళ్ళని పెట్టి రాయిస్తుర్రా? అంటే ముట్టపల్లి సురేందర్ అన్న కళ మామూలా, అందుకే నేను అడిగిన. లేదు, దాంట్లో తప్పే ఉంది. తెలుగు భాషలోనే చాలు నా జీవితం ఇక్కడ వరకే. నేను రాస్తే తప్పేమున్నది రాదు కదా, మనకు లాంగ్వేజ్ రాదు కదా. కన్నడలో వరదరాజు గారు అని ఉంటారు, వరదరాజు గారు కన్నడం రాస్తున్నారు. తర్వాత రకీబాలం గారు హిందీలో రాస్తున్నారు. తమిళ్లో స్నేహన్ గారు రాసింది. ముగ్గురు మూడు లాంగ్వేజెస్ అయినాయి. నాలుగో లాంగ్వేజ్ సిజు అని ఉంటారు ఇక్కడ మన మలయాళం. ఆయనకి ఇచ్చిన టూ డేస్ బ్యాక్ మలయాళంలో మొత్తం ఐదు లాంగ్వేజ్లు. దేశవ్యాప్తంగా మారుమోగబోతుంది పాట. అవును, ఒక తెలంగాణకే పరిమితం కాదు, తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, దేశవ్యాప్తం. సూపర్ అన్న, ఆ భాషలలో కూడా అంతే సక్సెస్ కావాలి, కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే విన్నా, ఆ భాషలలో పాడేటివి కూడా విన్నా. ఒకసారి హిందీలో పాట చూపెడతారా? పాట కొంచెం शहद लगे मीठा मीठा माँ मेरे लोरी जो गाने लगे लगे कुरहान कभी गीता माँ मेरे लोरी जो गाने लगे चंदा मामा से मेरी बातें वो कराती है चांदी की कटोरी में खीर वो खिलाती है प्यार से मुझको सीने से लगाती मेरी माँ जियो हजारों साल दुआएं देती मेरी माँ शहद लगे मीठा मीठा माँ मेरी लोरी जो गाने लगे మిట్టపల్లి పాటలంటే రేపటికల్లా జాన్వీ అని పేరిన పడుతుందేమన్నా. ఇన్స్టాల్ ఆమె ఫోటోనే కనబడతా ఉన్నది కదా. కనబడి మంచిది కదరా, ఒక ఒకరికి లైఫ్ వచ్చింది కదా. అవును, హ్యాపీ. ఒకరికి లైఫ్ వచ్చిందంటే హ్యాపీ. మిట్టపల్లి సురేందర్ అన్న సూపర్ అన్న, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి అసలు మాలాంటోళ్ళం. ఇవాళ రేపు ఎట్లున్నది? మాలాంటోళ్ళు ఎదుగుతుర్రంటే తొక్కేసే ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి బయట. ఎవరు ఎవరిని తొక్కాలని ఎంత ప్రయత్నం చేసినా, మిమ్మల్ని ఎవరైతే తొక్కాలనుకుంటారో వాళ్ళని ఇంకెవరో కనిపించని అదృశ్య శక్తిలో కాలం దైవము తొక్కేస్తేనే ఉంటుంది. పొట్టని పొడుగోడు కొడితే పొడుగుని పోషణ. ఇది తెలంగాణలో సక్కటి ముచ్చటది. కానీ ఎవ్వరి మీద మనం వ్యక్తిగతంగా ఏది పెంచుకోవద్దు.